భారతీయ న్యాయ సంహిత కింద ఇటీవల కేంద్రం తెచ్చిన హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేసిన క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది కొత్త చట్టాలని అప్పుడే అమలు చేయడం లేదని మున్ముందు అమలు చేయాలనుకున్నప్పుడు వారితో పూర్తిగా చర్చిస్తామని స్పష్టం చేసింది మంగళవారం ట్రాన్స్పోర్ట్ సంఘాలతో భేటీ అయిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా డ్రైవర్లు ఆందోళన విరమించి పనుల్లోకి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తెచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వారితో చర్చలు జరిపారు మంగళవారం అఖిల భారత మోటార్ రవాణా కాంగ్రెస్ ప్రతినిధులతో సమావేశమైన అజయ్ భల్లా చర్చలు సఫలమయ్యాయని తెలిపారు భారతీయ న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి నిబంధనలు ఇంకా అమల్లోకి రాలేదని తెలిపారు ట్రాన్స్పోర్టు సంఘాలతో విస్తృత చర్చలు జరిపిన తరువాతే దీనిపై తుది తీసుకుంటామని వెల్లడించారు మునుముందు చట్టాలు అమలు చేయాలి అనుకున్నప్పుడు అందరితో చర్చిస్తామని హామీ ఇచ్చారు ట్రక్ డ్రైవర్లు సమ్మె విరమించారని కోరారు दो जनवरी दो को विस्तृत चर्चा की सरकार ये बताना चाहती है कि ये नए कानून एवं प्रावधान अभी लागू नहीं हुए हैं हम ये भी बताना चाहते हैं कि भारतीय न्याय संहिता की धारा एक सौ को लागू करने से पहले ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस से विचार विमर्श करने के बाद ही निर्णय लिया जाएगा हम ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस तथा सभी वाहन चालकों से अपील करते हैं कि आप अपने अपने कामों पर वापस लौट आए धन्यवाद త్వరలో అమల్లోకి రానున్న భారతీయ న్యాయ సంహిత సెక్షన్ నూట ఆరులోని రెండు నిబంధనలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త నిరసనలకు ట్రక్కు డ్రైవర్లు పిలుపునిచ్చారు దీంతో దేశంలోని అనేక నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్లు పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ చట్టం కింద హిట్ అండ్ రన్ కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష భారీ జరిమానా నేపథ్యంలో ట్రక్కులు లారీలు ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ జైలు శిక్ష పడితే పదేళ్ల పాటు కుటుంబాలకు దూరంగా ఉండాలి సి వస్తుందని తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు ఏడు లక్షల జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు ఈ నిబంధన వల్ల కొత్తవారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి అందుకే శిక్షతో పాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి ట్రక్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రెండు వేల బంకుల్లో స్టాక్ అయిపోయింది కొన్నిచోట్ల సరిపడా పెట్రోల్ ఉన్నప్పటికీ ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతుండటంతో ప్రజలకు అధికారులు పలు సూచనలు చేశారు ముంబైలో పెట్రోల్ కోసం బంకుల వద్ద వాహనదారులు ఎగబడుతుండటంతో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోలీసులు ఓ విజ్ఞప్తి చేశారు ముంబైలో తగిన స్టాక్ ఉందని వదంతుల్ని నమ్మి బంకుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోవద్దని సూచించారు